అందరికీ నమస్కారం. సంజీవిని ఆశ్రమం సూసు వీడియోస్కి స్వాగతం. ఏంటి సూసు అంటారా? సూటిగా, సుత్తి లేకుండా. ఓకేనా? అంత ఫాస్ట్ కల్చర్ అండి, అయిపోతుంది. వీడియోస్ ఎందుకు ఉండాలి? టెస్ట్ మ్యాచ్లు పోయి వన్డే మ్యాచ్లు వచ్చాయి, వన్డే మ్యాచ్లు పోయి టీ ట్వంటీ వచ్చింది, టీ టెన్కి కూడా వెళ్ళిపోతున్నాం. అటువంటిప్పుడు ఇన్నేసి గంటలు ఎందుకు మాట్లాడాలి? ఇంత టైం మీ టైం ఎందుకు తీసుకోవాలి? మనం డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. ఓకే, విటమిన్ సి మీరు వాడుతున్నారు. విటమిన్ సి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకుంటున్నాము, జనరల్ హెల్త్ బాగుంటుంది మనకు, వైరస్లు బ్యాక్టీరియాలు రాకుండా ఉండడానికి విటమిన్ సి తీసుకోవాలంటారు కదా. విటమిన్ సి తీసుకుంటే మనకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, బాగానే ఉంది. కానీ ఎక్కువైతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి తెలుసా? కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, దానివల్ల ఇంటర్నల్ డ్యామేజ్ కూడా చాలా అవుతుంది, తెలియకుండానే బ్లీడింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి మన బాడీలో. సో ఇటువంటి డేంజర్ రాకుండా ఉండాలంటే మనకు ఆ విటమిన్ సి డోసేజ్ మీద ఐడియా ఉండాలి. డోసేజ్ 90 to 100 milligrams అంటారు, 500 milligrams వరకు ఒకరు తీసుకోవచ్చు అంటారు. ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా వస్తే అప్ టు 2000 milligrams వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తారు కదా. మరి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పక్కన పెడదాం. మనమైతే రెగ్యులర్గా భయం ఉంటుందండి, ప్రతి ఒక్కరు భయం ఉంటుంది కదా, మనకు ఆ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఈ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందాము. నా అలాంటి వాళ్ళు చెప్తుంటారు కదా, ప్రివెంటివ్ ముందే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుంటారు కదా. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం విటమిన్ సి తీసుకోండి, ఆయి నిమ్మకాయ పెట్టుకోండి, లేకపోతే చాలా మనం ఇంతకుముందు వీడియోలు చెప్పాం, ఆర్టిఫిషియల్ విటమిన్ సి కన్నా కూడా న్యాచురల్ విటమిన్ సి బెటర్ అని. సో ఫుడ్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ అనుకోండి తెలుస్తుంది కదా, 500 milligrams అదే ట్యాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ, లేకపోతే 1000 milligrams దాని మీద ఉంటాయి కాబట్టి డోసేజ్ తెలుస్తుంది. అది ఎంత బాడీకి వస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఉంటుంది కదా. బట్ మనం ఫుడ్ ద్వారా తీసుకుంటే ఇప్పుడు మోసాంబి, సంతరా, పైనాపిల్, లేకపోతే నిమ్మకాయ కానీ, లేకపోతే ఉసిరి కానీ ఇటువంటి తీసుకుంటే డోసేజ్ తెలిసేది ఎలా? ఒకవేళ ఎక్కువైతే మనం చెప్పినటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా వస్తే ఎలా అంటే ఏం లేదు, దానికేం టెస్ట్ ఏమి ఉండదు, మీ బాడీ చెప్తే తినండి. కొన్ని సింప్టమ్స్గా మనకు కనిపిస్తాయి. ఎక్కువ విటమిన్ సి కానీ మీరు తీసుకుంటూ ఉంటే మీకు కడుపు నొప్పి ఉంటుందండి. అది తీసుకోగానే తెలియదు ఎందుకు వస్తుందో, తెలియదు, సడన్గా కడుపు నొప్పి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ విటమిన్ సి మీరు ఎక్కువ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 1 hour కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు అది తీసుకోవడం వల్ల అసిడిటీ క్రియేట్ అయ్యి వచ్చిందేమో అనుకుంటారు. కాదు, అసిడిటీ అయితే మంట కడుపు నొప్పి ఉంటుంది. ఒకవేళ మీకు విటమిన్ సి ఎక్కువ అవడం వల్ల వచ్చిందైతే కడుపు నొప్పి మాత్రమే ఉంటుంది. ఇది చూడండి. అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఎందుకు వస్తుందో తెలియదు, సడన్గా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వాళ్ళకి అటు వామిటింగ్ కాదు, ఇటు నార్మల్గా ఉండదు, ఇటువంటి వామిటింగ్ సెన్సేషన్. అలాగే స్కిన్ మీద కొంచెం లైట్గా ర్యాషెస్ లాగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హెడేక్, డల్ హెడేక్ ఉంటుంది లోపల. ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు తీసుకున్నటువంటి విటమిన్ సి డోసేజ్ ఎక్కువైందేమో. ఎక్కువైందని అనుకుని ఒక 2 రోజులు విటమిన్ సి తీసుకోకుండా చూడండి. విటమిన్ సి తీసుకోకపోతే అది నార్మల్ అయిందనుకోండి, దెన్ ఓకే, మీకు విటమిన్ సి డోసేజ్ ఎక్కువైందని అర్థం. కాబట్టి మీ బాడీ చెప్పింది మీరు విన్నారంటే విటమిన్ సి డోసేజ్ ఎలా ఉందో, ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా అనేది మీరే మీకు డయాగ్నోస్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి టెస్ట్లకు మళ్ళీ పరిగెత్తొద్దని, బాడీలో విటమిన్ సి ఎంత ఉందని. సరేనా? కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కరెక్ట్గా తెలుసుకోగలిగితే మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇటువంటి సంజీవిని సూసు వీడియోస్ మరిన్ని ముందు ముందు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. శని ఆదివారాల్లో శని మన హైదరాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ఆశ్రమానికి వస్తే ఇటువంటి సూసు వీడియోస్ చాలా తెలుసుకుందాం. ఓకేనా? నమస్తే.